ఓకే కమింగ్ టు ఇప్పుడు వెంకీ సార్ కి ఆయన కెరియర్ పరంగా సెవెంటీ ఫిఫ్త్ మూవీ స్పెషల్ మూవీ సైంధవ్ ఈ ప్రాజెక్ట్ లోకి మీరు ఎప్పుడు ఇన్ అయ్యారు అసలు ఆయనతో అసోసియేషన్ మీకు ఇలా ఉండింది ఎందుకంటే ఆయన కూడా సీనియర్ హీరో ఆయన కూడా హ్యాండిల్ చేయడం అంటే కొంచెం కష్టతరమైంది అనమాట నాకు వెంకటేష్ గారి ఫిలిం ఎట్లా వచ్చిందంటే కో డైరెక్టర్ ఇప్పుడు శైలేష్ దగ్గర ఎవరైతే కో డైరెక్టర్ వెంకట గారు ఉన్నారో ఆయన నేను కలిసి వేరే ఫీలింగ్ చేశారు మూవీ ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు ఇక్కడ శైలేష్ గారు కొత్త ఫైట్ మాస్టర్స్ని చూస్తున్నారు ఎవరైనా ఉన్నారా పృథ్వ పేరు ఇన్బడుతుంది ఎవరు అతను పిలువండి అంటే వెంకట్ గారు ఉండి ఆ నాకు తెలుసు నేను పిలుస్తా అని చెప్పి నన్ను పిలిచారు అప్పుడు నేను వెళ్ళి శైలేష్ గారిని కలిసినప్పుడు మాస్టర్ ఇదే ఎపిసోడ్ అని ఒక ఎపిసోడ్ చెప్పారు ఓకే బ్రో చాలా బాగుంది నైస్ ఎంగేజింగ్ ఉంది ఫైట్ అంతా అంటే నేను ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క మాస్టర్తో వెళ్దాం అనుకుంటున్నాను మాస్టర్ నాకు ఫ్లేవర్ డిఫరెంట్ కావాలి నా ఫిలింకి అంత ఒకరితో వెళ్ళను ఈచ్ అండ్ ఎవ్రీ ఫైట్ ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటా అనేసి అట్లా కమిట్ అయింది ఒక్కసారి నన్ను చేసిన తర్వాత ఒక ఆరు ఎపిసోడ్ నాతోనే నైస్ అది చాలా బాగుంది ఇంకా వెంకటేష్ గారు అంటే బంగారం ఆయన ఇంకా ఆయన గోల్డ్ అసలు నెక్స్ట్ లెవెల్ మాకు టెన్షన్ ఉండేది కాదు ఓకే ఇది కంపోజ్ చేస్తాము ఆయన ఏమంటారు అనేది లేదు ఏదన్నా కంపోజ్ చేసేయచ్చు ఏదైనా కంపోజ్ చేసి ఆయన చెప్తాడు మాస్టర్ ఇది కొంచెం అంటాడు అంతే అర్థం చేసుకోవాలి ఇంకా సరేమో కొంచెం ఆయన చేయలేడు అనుకుంటాం కదా అది చేస్తారు ఆయన ఓకే ఇది సార్ చేయలేడం అనుకుంటే చూపిస్తాడు సూపర్ కంఫర్ట్ వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరో అంటే లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్గా చూస్తే ఆయన యాక్షన్ సినిమాలు చేసింది చాలా తక్కువ అవును అండ్ ఎప్పుడైతే ఈ సైన్ టీజర్ రిలీజ్ అయిందో టీజర్లో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి అవును యాజ్ అ ఒక స్టన్ డైరెక్టర్గా ఈ మూవీలో ఈ స్టంట్ చాలా కష్టము అని అనుకున్న సందర్భం ఏంటి ట్రీజర్ లో ట్రైలర్ ఉంటుంది బోల్ట్ షాట్ ఒకటి సేమ్ బోల్ట్ మేము హనుమానికి వాడిందే ఇక్కడ మినీ బోల్ట్ అని ఒకటి వాడాము అది ట్రీజర్ వచ్చినప్పుడు చాలా ఫేమస్ అయింది ఆ షార్ట్ బాగా ట్రెండింగ్ లో ఉండాలి బోల్ట్ తోని కంటిన్యూ షార్ట్ ఒకటి అది చాలా కష్టం అది అది ఆయన చాలా ఈజీగా చేశారు అది ఒక టూ త్రీ డేస్ లో షూట్ చేసాం అది అయిపోయింది